డాక్టర్ గారు వైష్ణవి గారు ఇలా అడుగుతున్నారు నా వయసు 43 సంవత్సరాలు పీరియడ్ సమయంలో ఎక్కువ నొప్పితో పాటు బ్లీడింగ్ ఎక్కువ అవుతుంటే డాక్టర్ని కలిశాను స్కాన్ చేసిన తర్వాత ఎండోమెట్రియం పొర మందం పెరిగిందని పొర తీసేయాలని డాక్టర్ చెప్పారు అదే సమయంలో గర్భాశయంలో చిన్న గడ్డ ఉందని కూడా చెప్పారు ఈ సమస్యలకు సర్జరీ తప్పనిసరా మందులతో తగ్గే అవకాశం ఉంటుందా దయచేసి తెలియజేయండి అని అడుగుతున్నారు వైష్ణవి గారు మీ వయసు రీత్యా ఏంటి అంటే యూజువల్ గా అంటే 45 సంవత్సరాల పైబడిన ఆడవాళ్ళ ఎవరికైనా సరే కూడాను బ్లీడింగ్ ఎక్కువగా అవుతుంది అండ్ పెయిన్ ఉంది అంటే డెఫినెట్ గా స్కానింగ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది స్కానింగ్ లో పొర మందంగా ఉంది అని అంటే మాత్రం ఒక చిన్న కెమెరా ద్వారా అంటే హిస్టరోస్కోపీ అని అంటాం అన్నమాట సో హిస్టరోస్కోపీ అంటే ఏంటి అంటే ఒక చిన్న కెమెరాని గర్భసంచి లోపలికి పంపించి గర్భసంచి లోపల పొర ఎందువలన మందంగా ఉంది అన్న చూసుకొని అక్కడి నుంచి ముక్క పరీక్ష తీసి పైకి పంపించాల్సి ఉంటుందన్నమాట మోస్ట్లీ ఏంటి అంటే దానిలో పాలిప్ అంటే గర్భసంచి లోపల చిన్న ద్రాక్ష గుత్తుల్లాగా ఉండే వాటినే మనం పాలిప్ అని అంటాము సో ఈ పాలిప్ లాంటిది ఉంటే మాత్రం డెఫినెట్ గా దానికి సర్జరీ చేయాల్సి ఉంటుంది సో సర్జరీ అనేది పెద్దగా మీరు సర్జరీ పెద్ద సర్జరీ అని అనుకోవాల్సిన అవసరం లేదు గర్భసంచి లోపల అంటే కింద నుంచే మేము చిన్న కెమెరా ఒకటి గర్భసంచిలోకి పంపించి ఆ కెమెరా ద్వారా ఎక్కడి నుంచి ఆ గ్రోత్ వస్తుంది అన్న చూసుకొని ఆ గ్రోత్ని కంప్లీట్గా కట్ చేసి దాన్ని మన హిస్టోపెథలాజికల్ ఎగ్జామినేషన్కి పంపిస్తామన్నమాట సో దాన్ని బట్టి ఏమవుతుంది అంటే యూజువల్గా ఆ పాలిప్ అనేది అంటే పాలిపెక్టమీ అని అంటాం ఆ పాలిప్ని తీసే పద్ధతినే మనం పాలిపెక్టమీ అంటాం అన్నమాట సో ఈ పాలిపెక్టమీ చేసిన తర్వాత మళ్ళీ అంటే మళ్ళీ మళ్ళీ ఇది రాకుండా ఈ పాలిప్ అనేవి రాకుండా ఉండటానికి గర్భసంచి లోపల ఒక చిన్న కాపర్టీ లాంటిది అంటే మిరీనా లాంటిది లోపలికి పెట్టి బయటికి వస్తాం సో యూజువల్గా ఇలాంటివి ఏమన్నా ఉంటే మాత్రం తప్పనిసరిగా మీరు ఈ హిస్టరోస్కోపిక్ పాలిపెక్టమీ అనే పద్ధతి ద్వారా మాత్రమే పాలిప్ అనేది తీయించుకోగలరు అంతేగాని వేరే మందుల ద్వారా ఇది తగ్గించుకోవాలి అని అనుకుంటే మాత్రం అది మీ భ్రమే అవుతుంది డెఫినెట్గా మీకు ఆ పాలిప్ ఉందా లేదా అని చూసుకొని దానికి తగ్గ ట్రీట్మెంట్ అయితే డెఫినెట్గా మీరు తీసుకోవాల్సి ఉంటుంది